నమస్కారం. ఇప్పుడు మనం హిట్లర్ రేజ్ మరియు నాజిజం అనే పాఠంలో మొదటి భాగం గురించి చర్చించుకుందాం. ఈ పాఠాన్ని మనం 5 భాగాల కింద విభజించవచ్చు. అవి వైమర్ రిపబ్లిక్ పుట్టుక, హిట్లర్ అధికారంలోకి రావడం, నాజీ ఓల్డ్యూ, జర్మనీలో యువత మరియు సాధారణ ప్రజలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు. ప్రస్తుతం ఈ వీడియోలో మనం వీమర్ రిపబ్లిక్ పుట్టుక మరియు హిట్లర్ అధికారంలోకి రావడం అనే భాగాల గురించి తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం ఆస్ట్రియా రాజు మరియు అతని భార్య యొక్క హత్యతో మొదలైందని మనందరికీ తెలుసు. ఈ యుద్ధంలో జర్మనీ మరియు ఆస్ట్రియా మిత్ర రాజ్యాలు అయిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు రష్యాకు వ్యతిరేకంగా పోరాడాయి. మొదట అందరూ ఈ యుద్ధం వెంటనే పూర్తయి వాళ్లకు విజయం లభిస్తుందనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. కానీ ఈ యుద్ధం వల్ల యూరప్ తన వనరులను కోల్పోతుందని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు. మొదట ఫ్రాన్స్ మరియు బెల్జియంని ఆక్రమించడం ద్వారా జర్మనీ లాభాలు పొందినప్పటికీ 1917లో యుఎస్ ప్రవేశించడంతో బలపడిన మిత్రరాజ్యాలు నవంబర్ 1918లో జర్మనీని ఓడించాయి. యుద్ధంలో ఓటమి వల్ల జర్మనీ సామ్రాజ్యం కూలిపోవడంతో ప్రజాస్వామ్య పార్టీలకు జర్మనీ యొక్క రాజకీయాన్ని పునర్నిర్మాణం చేసే అవకాశం దొరికింది. దీంతో జర్మనీలో వీమర్ రిపబ్లిక్ అని పిలువబడే ప్రజాస్వామ్య పార్టీ మరియు రిక్స్టాగ్ అని పిలువబడే ప్రజాస్వామ్య రాజ్యాంగం ఏర్పడ్డాయి. యుద్ధంలో ఓటమి తర్వాత వెర్సలీస్ వద్ద జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం జర్మనీ తన కాలనీలను మరియు 10% జనాభాను మరియు 13% టెరిటరీలను మరియు 75% ఇనుము, 26% బొగ్గు ఫ్రాన్స్, పోలాండ్ మరియు డెన్మార్క్ మరియు లిథూనియాకు కోల్పోయింది. యుద్ధంలో మిత్రరాజ్యాలకు కలిగిన ఆస్తి నష్టానికి జర్మనీ బలవంతంగా బాధ్యత వహించవలసి వచ్చింది. మరియు జర్మనీలో వనరులు సమృద్ధిగా ఉండే రైన్ల్యాండ్ అనే ప్రదేశాన్ని మిత్రరాజ్యాలు ఆక్రమించాయి. దురదృష్టవశాత్తు పాత సామ్రాజ్యం యొక్క పాపాలకు శిశువు వీమర్ రిపబ్లిక్ చెల్లించవలసి వచ్చింది. దీంతో జర్మనీ ప్రజలు వీమర్ రిపబ్లిక్ను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. వీమర్ రిపబ్లిక్కు మద్దతిచ్చిన వారు అయిన సాంప్రదాయవాద, జాతీయవాద వర్గాల్లో సులభంగా దాడి చేసే లక్ష్యాలుగా మారారు. వారిని ఎగతాళిగా నవంబర్ నేరస్తులు అని పిలిచేవారు. వీమర్ రిపబ్లిక్ పుట్టుకతో స్పార్టసిస్ట్ లీగ్ అనే రాజకీయ తీవ్రవాద సంస్థ పరిణామం చెందింది. ఈ సంస్థ 1918-1919 శీతాకాలంలో బెర్లిన్ వద్ద తిరుగుబాటు మొదలుపెట్టింది. ఈ తిరుగుబాటును వీమర్ రిపబ్లిక్ ఫ్రీ కాప్స్ అనే యుద్ధ అనుభవజ్ఞుల సంస్థ సహాయంతో అణచివేసింది. వేదనకు గురైన స్పార్టిస్టులు తరువాత జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. 1923లో వచ్చిన ఆర్థిక సంక్షోభం వలన ఈ సంస్థకు మద్దతుదారులు పెరిగారు. జర్మనీ యుద్ధ రుణాన్ని చెల్లించడానికి నిరాకరించింది. మరియు జర్మనీ యొక్క ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన రూర్ను ఆక్రమించిన ఫ్రాన్స్పై నిష్క్రియ ప్రతిఘటనలతో ప్రతీకారం తీర్చుకుంది మరియు నిర్లక్ష్యంగా కాగితం కరెన్సీని ముద్రించింది. దీనివల్ల జర్మనీ కరెన్సీ యొక్క విలువ పడిపోయింది. దాంతో జర్మనీ ఆర్థిక సంస్థ ఎంతో బలహీనపడిపోయింది. చిత్రంలో మనం 1918-1919లో బెర్లిన్లో స్పార్టిస్ట్ ఆధ్వర్యంలో జరిగిన తిరుగుబాటును చూడవచ్చు. 1929లో అమెరికాలో వాల్స్ట్రీట్ ఎక్స్చేంజ్ పడిపోయింది. దీనివల్ల ప్రజలు ధరలు ఎక్కడ పడిపోతాయనే భయంతో వాళ్ళ షేర్స్ను అమ్మడం మొదలుపెట్టారు. 24 అక్టోబర్ 1929 ఈ ఒక్కరోజులో 130 లక్షల షేర్స్ అమ్ముడయ్యాయి. దాంతో గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అనగా ఆర్థిక సంక్షోభం మొదలైంది. ఇది 1929-1913 వరకు కొనసాగింది, అనగా 3 సంవత్సరాలు. దీనివలన యుఎస్ఏ యొక్క జాతీయ ఆదాయం సగానికి పడిపోయింది. ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీని ప్రభావం జర్మనీ మీద కూడా పడింది. అన్ని రంగాల ప్రజలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు మరియు ఎందరో వారి ఉద్యోగాలను కోల్పోయారు. నిరుద్యోగులైన యువత నేరాలను చేపట్టడం మొదలుపెట్టారు. ఆర్థిక సంక్షోభ సమయంలో నిరుద్యోగులకు ఆసరా లేకపోవడం వల్ల శీతాకాల రాత్రుల్లో వాళ్ళు ఇలా ఈ తాళ్ళ మీద పడుకోవలసి వచ్చేది. దానికి వీళ్ళు డబ్బులు చెల్లించవలసి వచ్చేది. ఆర్థిక సంక్షోభ సమయంలో నిరుద్యోగులైన వారు ఎందరో ఈ రెండవ చిత్రంలో చూపించిన విధంగా తాళ్ళ మీద విశ్రాంతి తీసుకోవలసి వచ్చేది.
దానికి వాళ్ళు డబ్బులు కూడా చెల్లించవలసి వచ్చేది. ఈ సంఘటనల వల్ల జర్మనీ ప్రజలకు వీమర్ రిపబ్లిక్ పైన నమ్మకం పోయింది. జర్మనీ ప్రజలు ఒక కొత్త రాజ్యాంగం మరియు ఒక కొత్త పార్టీ గురించి ఆశిస్తున్నారు. ఇదే హిట్లర్ మరియు అతని పార్టీ యొక్క ఎదుగుదలకు కారణమయ్యింది. హిట్లర్ అధికారంలోకి రావడం. హిట్లర్ 1889 ఏప్రిల్ 20న ఆస్ట్రియాలో జన్మించాడు. హిట్లర్ తన బాల్యాన్ని పేదరికంలో గడిపాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ జర్మనీ సైన్యంలో గూఢచారిగా పనిచేశాడు. అతని ధైర్యానికి ఎన్నో పతకాలను సాధించాడు. జర్మనీ ఓటమి తనకు ఎంతో బాధను కలిగించింది మరియు వెర్సిలీస్ యొక్క ఒప్పందం వలన తను ఎంతో కోపానికి గురయ్యాడు. హిట్లర్ 1919లో జర్మన్ వర్కర్స్ పార్టీ అనే చిన్న సమూహంలో చేరాడు. అతను తరువాత సంస్థను స్వాధీనం చేసుకున్నాడు మరియు దీనిని నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ అని పేరు పెట్టాడు. దీన్నే నాజీ అని పిలవడం మొదలుపెట్టారు. 1923లో హిట్లర్ బవేరియాపై నియంత్రణ సాధించాలని, బెర్లిన్కు వెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను విఫలమయ్యాడు మరియు అతను బంధించబడ్డాడు. అతను నిర్బంధం కోసం ఎంతో ప్రయత్నించాడు కానీ తరువాత నిర్బంధించబడ్డాడు. 1930 కాలం వరకు నాజీ పార్టీలో అంత అభివృద్ధి లేదు. కానీ ఆ తరువాత ఆర్థిక సంక్షోభం వలన నాజీ పార్టీకు మద్దతుదారులు పెరిగారు. 1928లో కేవలం 2.6% ఓట్లను పొందిన నాజీ పార్టీ 1932కి 37% ఓట్లతో అతిపెద్ద పార్టీగా మారింది. హిట్లర్ గొప్ప వక్త. అతను ఇచ్చే ప్రసంగాలకు స్ఫూర్తి చెందిన ఎంతోమంది అతని పార్టీకి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టేవారు. ఈ మొదటి చిత్రం న్యూరెంబర్గ్ ర్యాలీకి సంబంధించింది. ఈ చిత్రంలో చూపించినట్టుగా ప్రతి సంవత్సరం ర్యాలీని నిర్వహించేవారు. 30 జనవరి 1933న ప్రెసిడెంట్ హిండెన్బర్గ్ హిట్లర్కు మంత్రివర్గంలో అత్యున్నత పదవి అయిన ఛాన్సలర్షిప్ను ఇచ్చాడు. అప్పటి నుంచి హిట్లర్ జర్మనీలో ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించడం మొదలుపెట్టాడు. మొదటిగా తన బద్ధ శత్రువులైన కమ్యూనిస్టులను పై తిరగబడ్డాడు. వీరిలో ఎక్కువ మంది కొత్తగా ఏర్పాటు చేసిన ఏకాగ్రత కేంద్రాలకు తరలించబడ్డారు. ఏకాగ్రత కేంద్రాల వద్ద హిట్లర్ను ఎదిరించిన వారు చట్టరీత్యా ప్రక్రియ ఏమీ లేకుండా శిక్షించబడేవారు. 1933 మార్చిలో ప్రసిద్ధ ఎనేబుల్ చట్టం ఆమోదించబడింది. దీంతో జర్మనీలో ప్రజాస్వామ్యం పూర్తిగా నిర్మూలించబడింది. జర్మనీ మొత్తాన్ని హిట్లర్ తన చేతుల్లో చేజిక్కించుకున్నాడు. హిట్లర్ ఆర్థిక పునరుద్ధరణ బాధ్యతను ఆర్థికవేత్త హజల్మాట్ షాట్కి అప్పగించాడు. అతను రాష్ట్ర నిధులతో పరిసృష్టి కార్యక్రమం ద్వారా పూర్తి ఉత్పత్తిని మరియు పూర్తి ఉపాధిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ కార్యక్రమం ద్వారానే ఎంతో ప్రసిద్ధి చెందిన జర్మనీ రవాణా వ్యవస్థ మరియు ఎంతో ప్రసిద్ధి చెందిన వోల్క్స్వాగన్ అనే కార్ పరిశ్రమ స్థాపించబడ్డాయి. హిట్లర్ 1933లో లీగ్ ఆఫ్ నేషన్స్ నుండి వైదొలిగాడు. 1936లో రైన్లాండ్ను తిరిగి ఆక్రమించాడు మరియు 1938లో ఆస్ట్రియా మరియు జర్మనీలను ఏకీకృతం చేశాడు. హిట్లర్ జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థను అభివృద్ధిపరచడం కేవలం ఇతర రాజ్యాలను ఆక్రమించడం ద్వారానే సులభపడుతుందని భావించి ఆయుధాలపై ఎక్కువ పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక లోటులో నడుస్తున్నందున పునరాయుధీకరణలో భారీ పెట్టుబడి పెట్టకుండా హిట్లర్కు షాచ్ సలహా ఇచ్చాడు. కానీ హిట్లర్ ఆ సలహాను పట్టించుకోలేదు. దాంతో షాచ్ ఆ జర్మనీని వదిలి వెళ్లాల్సి వచ్చింది. చివరికి హిట్లర్ ఆర్థిక సంక్షోభాన్ని నిర్మూలించేందుకు యుద్ధాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. 1939లో జర్మనీ పోలాండ్పై దాడి చేసింది. దీంతో ఫ్రాన్స్ ఇంగ్లాండ్లతో యుద్ధం మొదలైంది. ఇదే 2వ ప్రపంచ యుద్ధానికి మొదలు. సెప్టెంబర్ 1940లో జర్మనీ, ఇటలీ మరియు జపాన్ మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ శక్తికి హిట్లర్ యొక్క వాదనను బలపరిచింది. 1940 చివరి నాటికి హిట్లర్ తన శక్తి యొక్క పరాకాష్ఠకు చేరుకున్నాడు. ఎన్నో దేశాల్లో హిట్లర్ ఎంతో ప్రాధాన్యం పొందాడు. అతను జూన్ 1941లో సోవియట్ యూనియన్పై దాడి చేశాడు. సోవియట్ రెడ్ ఆర్మీ స్టాలిన్గ్రాడ్ వద్ద జర్మనీపై ఘోరమైన మరియు అవమానకరమైన ఓటమిని కలిగించింది. ఇంతలో యుఎస్ఏ యుద్ధంలో పాల్గొనడాన్ని ప్రతిఘటించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో కలిగిన ఆర్థిక సమస్యలంటిని మరోసారి ఎదుర్కోవడానికి అది ఇష్టపడట్లేదు.
అమెరికాకి యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేనప్పటికీ పెరల్ హార్బర్లోని యుఎస్ స్థావరంపై జపాన్ బాంబు దాడి చేయడం వల్ల అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. యుద్ధం మే 1945లో హిట్లర్ ఓటమితో మరియు జపాన్లోని హిరోషిమాపై యుఎస్ అణుబాంబును పడివేయడంతో ముగిసింది. ధన్యవాదాలు. తరువాత వీడియోలో మనం మిగతా భాగాల గురించి చర్చించుకుందాం.